థియేటర్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వెరీ చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలో కనిపెట్టి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మెయిన్ లీడ్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది. అండ్ రీసెంట్ గా బిగ్ బాస్ తో ఫుల్ లెంత్ లో ఒక ఇమేజ్ పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు ఒక చిన్న విరామం మూవీతో మన ముందుకు వస్తున్నారు పుణ్యరవి. అండ్ ఆ మూవీ డైరెక్టర్ సందీప్ చేగురి మనతో ఉన్నారు. మూవీ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. బిజీ బిజీ అంటే రన్నింగ్ అరౌండ్ ఎమోషన్స్ తో బిజీ ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ సినిమాలు కానీ ఎక్కడ సిల్వర్ స్క్రీన్ మీద కానీ స్మాల్ స్క్రీన్ మీద కానీ కనిపించలేదు. ఈ మూవీతో బిజీ అయిపోయారా? బ్రేక్ తీసుకోవడానికి ఈ మూవీ యాక్ట్ చేయడం ఒక రీజన్? అంటే బిగ్ బాస్ అవ్వగానే బిజీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్ అని అవన్నీ షోస్ అని అన్నీ అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను, అవి మెల్లిగా రిలీజ్ అవుతాయి, మెల్లిగా షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే మూవీ ఆఫర్స్ వచ్చినా కూడా అన్నీ ఇప్పుడు మార్చ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. సో ఐఎమ్ బిజీ దీస్ మంత్స్. అండ్ దీంతోపాటు అదృష్టం ఏంటంటే ఒక చిన్న విరామం కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ మూవీ. సో అంతేగాని ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అండ్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాను, అదే అలానే హడావిడిగా కంగారుగా అన్నీ ఒప్పుకొని చేద్దాం అనుకోవట్లేదు. బట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ పీపుల్ టు లైక్ ఇట్, లవ్ మీ ఫర్ దాట్, అంతే. అంటే చాలా ఆఫర్స్ వచ్చింటాయి కదా, సో ఆఫర్స్ లో ఈ సినిమాని ఎందుకు పిక్ చేసుకున్నారు? ఇది నేను వెళ్ళే ముందు చేశానండి, చేశాను బిఫోర్ దాట్. షూటింగ్ అంతా అయిపోయింది, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు వెళ్ళాను. అండ్ రాగానే మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం అంటే ఈ మధ్య చాలా సినిమాలు చూసుకుంటే అన్నీ పాత సినిమాలో, పాత సినిమా సాంగ్స్లో ఉన్న డైలాగ్స్ తో సినిమాలు కానీ, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఎక్కువ టైటిల్స్ వింటూ ఉన్నాం. ఎందుకు మీరు ఇలాంటి ఒక క్యాచీ కానీ ఒక మెలోడికల్ టైటిల్? యాక్చువల్లీ ఇది ఒక రోడ్ ఫిల్మ్, ఇట్స్ ఒక నైట్లో అయిపోతుంది మూవీ. పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళే లోపు ఇట్స్ అ రోడ్ ఫిల్మ్ అయిపోతుంది. మూవీలో అతను ఎక్కడ బ్రేక్ లేకుండా ఒక పాయింట్ రీచ్ అవ్వాలి ఒక టైంలో. మీ ట్రైలర్ కూడా చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ 11:30 అండ్ 5:15 మార్నింగ్ అయ్యేసరికి అయిపోతుంది. అతను ఎంత ఫాస్ట్ వెళ్దాం అనుకుంటాడో అన్ఇంటెన్షనలీ అన్ని బ్రేక్స్ వస్తాయి అతని జర్నీలో. సో అనుకోకుండానే బ్రేక్ ఉండే, యూనో, అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్స్ వస్తాయి. సో దానివల్ల ఒక చిన్న విరామం అనేది, అండ్ దట్ ఆల్సో ఇట్స్ అ వెరీ డైలీ నార్మ్స్ లో యూజ్ చేసే వర్డ్. సో ఒక చిన్న విరామం, ఒక బ్రేక్ తర్వాత, అండ్ ఆల్సో విఆర్ ఆల్సో లైక్ బ్రేక్ ద రొటీన్ అండ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం. యాజ్ ఐ సెడ్, కొంచెం ఇట్స్ అ క్యాచీ ఫ్రేజ్ అండ్ ఆల్సో యాప్ట్ ఫర్ ద ప్లాట్, అందుకని ఒక చిన్న విరామం. టెన్త్ అయిపోయింది కానీ ఇంటర్కి హైదరాబాద్ వచ్చేసాను. మేరీస్లో చదువుకున్న ఇంటర్ నేను, అప్పుడు థియేటర్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి యా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఉయ్యాల జంపాల చేశాను. ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే మా అంకుల్ మధుగూటి అని, ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ రైటర్ కూడా తను. సో ఆయనకి ఫ్రెండ్ విరంచి వర్మ గారు డైరెక్టర్. సో ఆయన అడిగారు, ఒక చిన్న రోల్ ఉంది, ఆడిషన్ చేస్తుందా పాప అని. సర్లే ఇంకా ఏముంది చేద్దామని చేశాను. అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ అలా అయింది, అలా సాగింది ఈ అలా జంపాల. దాని తర్వాత నామినేట్ కూడా అయ్యాను. వచ్చుంటే బాగుండేది కానీ నాతో పాటు వేరే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అండ్ దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్ టు. సో యా, యాక్చువల్లీ ఐ లైక్డ్, నాకు ఆ అమ్మాయి, ఇంకో అమ్మాయి పేరేమో, ఆమె కంటే నాకు ఐ లైక్ పునాను యాక్చువల్లీ, ఆనెస్ట్లీ. యా, సో ఐ లైక్ యా, చూసాను నేను మూవీ, ఐ లైక్ ఇట్. తన చేసిన మూవీస్లో పర్ఫార్మెన్స్ పరంగా మీకు మంచి గ్రేస్ అందించిన మూవీస్ ఏంటి? అంటే నేను హానెస్ట్లీ చూసాను ఉయ్యాల జంపలో ఒకటే, దాని తర్వాత గ్లిమ్సెస్లో ఐ వాచ్డ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. బట్ నేను ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ దానికి అసలు సంబంధం లేదు. ఇఫ్ ఐ వుడ్ హావ్ పిక్డ్ హర్ వాచింగ్ దోస్, దాని బేస్ పైన వెళ్ళలేదు. ఈ మూవీలో యూ విల్ సీ కంప్లీట్లీ డిఫరెంట్ పునర్ణ. ఇట్స్ నాట్ ఆమె ముందు చేసిన క్యారెక్టర్స్ లాగైతే అస్సలు కాదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్ అండ్ ఐఎమ్ షూర్
యూ విల్ సీ హర్ ఇన్ న్యూ లైట్. చాలా మందికి ఎంతో కష్టపడితే కానీ ఛాన్స్ రాదు అంటుంటారు ఇండస్ట్రీలో. ఆఫీసుల చుట్టూ తిరిగి 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 ఎన్నో ఆడిషన్స్ ఇచ్చామని తనకి ఎక్కువ తిరగకుండానే ఫస్ట్ ఆడిషన్ అలా ఇచ్చేసింది, అలా ఆఫర్ వచ్చేసింది. ఆఫ్ కోర్స్ ఆ మూవీకి బ్లెస్ట్ అనుకున్నా, దాని తర్వాత స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ అంటే దాని తర్వాత నేను వన్ హిట్ వండర్ లాగా వదిలేచ్చు, కానీ వదలకుండా నేను నా డిగ్రీ పూర్తి చేసుకుంటూ నేను యాక్టింగ్ ఇవన్నిట్లో కూడా ఐ డిడ్ ఫ్యూ రోల్స్. అదే అది పెద్ద బ్యానర్స్ కాకపోయినా కూడా నా లాస్ట్ మెమరబుల్ రోల్ వాస్ పిట్టగోడ, సురేష్ బాబు ప్రొడక్షన్స్తో అయ్యింది. అండ్ ఐఎమ్ హ్యాపీ అంటే ఒక మనకి వెన్ వీ లుక్ బ్యాక్ కొన్ని చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి జీవితంలో, ఒక మైల్ స్టోన్స్ అనేవి ఎన్ని రీచ్ అయ్యామని. సో 17 నుంచి ఇప్పుడు ఐఎమ్ 23 నా ఎంత ఇన్ని ఇన్ని ఇయర్స్లో నా మైల్ స్టోన్స్ ఏంటి అని చూసుకుంటే చాలా ఉన్నాయి. దానికి నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్ అని అనుకోవచ్చు, కష్టపడ్డాను దానికి. అండ్ ద స్ట్రగుల్ వాజ్ రియల్, అంటే ఈజీగా వచ్చేసింది ఆడిషన్ వల్ల, దాని తర్వాత నేను స్ట్రగుల్ చేయలేదని కాదు. బట్ ఆ అదృష్టం, ఆ ఫ్లూక్ ఆడిషన్ ఇచ్చి ఉయ్యాల జంపాలు ఎలా ఏమొచ్చిందో, దట్ ఈస్ మై లక్కీయెస్ట్ ఫిలిం ఐ గెస్. దాని తర్వాత స్ట్రగుల్ వాజ్ రియల్, అదొక్కటే ఆ బూస్ట్ అనేది ఇచ్చింది అంతే నాకు. చాలా చిన్న ఏజ్లో కెరీర్ స్టార్ట్ చేశారు 17-18 ఇయర్స్లో. సో ఇండస్ట్రీలో ఏదన్నా ఏది గుడ్ ఏది బ్యాడ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా మీకు సపోర్ట్ కానీ ఎవరున్నారు? పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నారు, ఎవరు సపోర్ట్ తీసుకునేవారు? గైడ్ చేయడానికి మా పేరెంట్సే ఉన్నారు నాకు ఎప్పుడు తేవారు బిహైండ్ మీ అండ్ సపోర్టింగ్ మీ నేను ఏం చేసినా కూడా. అండ్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. దానివల్ల ఏదైనా చేయగలిపోయాను ఇప్పటి వరకు. యా తను బిగ్ బాస్ నుంచి రావడము మీ మూవీకి ఎంతవరకు ప్లస్ అంటారంటే ఆ బస్తో రిలీజ్ అవుతుంది కదా. యా ఐ మీన్ డెఫినెట్లీ ప్లస్ అని అనుకుంటా. అండ్ బిగ్ బాస్ కూడా ప్రమోషన్ అయింది బికాస్ షీఈస్ దాట్ అండ్ ఆక్సర్ ఆల్సో డిడ్ అంటే కొంచెం మాకు కూడా హెల్ప్ చేద్దామని బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ దాంట్లో. అండ్ కొంచెం నా గ్రాడ్ ఫిల్మ్ అప్పుడు కూడా హీ యూజ్ టు లైక్ సపోర్ట్ మీ, లైక్ ఎప్పుడు సపోర్ట్ అనేది ఉండేది. హీ వాజ్ నాగ్ సార్ ఈజ్ అ వెరీ వార్మ్ అండ్ కైండ్ పర్సన్ అండ్ హీ డిడ్ దాట్. డెఫినెట్లీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ప్లస్ అయితే అయింది. అండ్ కొన్ని యూనో కొంచెం దేర్ ఇస్ ఆల్సో సమ్ నెగటివిటీ విచ్ కేమ్ అక్రాస్, ఐల్ బి హానెస్ట్ అబౌట్ ఇట్. బట్ అదే అంటే లెట్ ఇట్ బి, బిగ్ బాస్ ఒక పాటలాగా వదిలేస్తే డెఫినెట్లీ ప్లస్, అది అయిపోయింది. ఐ థింక్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ ద మూవీ నౌ. ఇట్స్ మూవీ గురించే ఐ వాంట్ టు లైక్ ప్రొజెక్ట్ ఆన్ దాట్ ఉంది ఇప్పుడు. యా అంటే రైట్ నౌ బేసిక్లీ అందరూ దే వాంట్, ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు పునర్నవి ఏం చేస్తుంది అనే ఆ క్వశ్చన్లో ఉండగా ఇప్పుడు ఒక చిన్న విరామం రిలీజ్ అవుతుంది. ఐ యామ్ హ్యాపీ అబౌట్ దట్ అంటే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. బిగ్ బాస్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ తో మళ్ళీ అంతే ఒక చిన్న విరామం. అండ్ చిన్నప్పటి నుంచే ఉందా ఈ ప్యాషన్ మీకు యాక్ట్రెస్ అవ్వాలని, ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? చిన్నప్పటి నుంచి చాలా అనుకున్నాను, లాయర్ అవుతా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, కొంచెం టీచర్ అవుతా. యా ఇవన్నీ చాలా ఉన్నాయి చిన్నప్పుడు. బట్ ఐ ఆల్వేస్ లైక్డ్ డాన్సింగ్ అండి. డాన్స్ అనేది భరతనాట్యం కూచిపూడి క్లాసికల్ కదా, జస్ట్ డాన్స్ అనేది జస్ట్ ఆ డాన్స్ నేర్చుకునేటప్పుడు చాలా ఫిలిమ్స్ చూసేదాన్ని, ఓల్డ్ ఫిలిమ్స్. అండ్ ఆ ఫిలిమ్స్లో నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ లాగా తీసుకునేదాన్ని, వాళ్ళ డాన్స్ స్టైల్ అయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయినా. అంటే ఇన్స్పిరేషన్ అంటే ఎక్కువ మోస్ట్లీ నేను నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, లైక్ అందరూ క్లాసిక్ హీరోయిన్స్లో ఎక్కువ నేను ఆఫ్కోర్స్ శ్రీదేవి గారు అండ్ సౌందర్య అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ చాలా చాలా అసలు చాలా వేగ్గా ఉంది నాకు కానీ గుర్తున్నాయి నేను పాత మూవీస్ చూసాను అని. సో దానికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంతేగాని ఐ నెవర్ థాట్ ఇప్పుడు ఇక్కడ ఉండి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను మూవీ చేసి అని. ఐ నెవర్ థాట్ లేదు, నెవర్ 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 అంటే రాసి పెట్టింది అంతే. అలా నేను అది క్లియర్ ఫస్ట్ నుంచి కాన్షియస్లీ బేసిక్లీ ఐఎమ్ డాక్టర్ యాక్చువల్లీ. సో అందరు ఇంజనీరింగ్ చేసి దీనిలో వచ్చినప్పుడు లైక్ ఐ డిడ్ మై లైక్ ఐఎమ్ డెంటల్ సర్జన్ బేసిక్లీ. అయిన తర్వాత మూవీస్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై హెడ్, అది ఎప్పటి నుంచి ఉండే. ఐ లైక్ మూవీస్ అండ్ ఐ వాస్ ప్యాషన్ అబౌట్ ఇట్ అండ్ మై కాన్షియస్ వాస్ క్లియర్ దట్ ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్ రైటర్. అండ్ ఐ లవ్ రైటింగ్ అలాట్ అండ్ ఐ లవ్ బీయింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ అలాట్, నాకు ఇట్స్ అది ఇచ్చినంత హై నాకు ఏది. సో ఐ థింక్ దట్స్ ద రీజన్.
ఐ లవ్ మూవీస్ అండ్ డైరెక్టర్ అవుదాము నేను అది ఏమో యాక్టింగ్ అనేది ఎప్పుడు ఆలోచించలే వెరీ కాన్షియస్ నాకు భయం కూడా మేబీ అది ఎప్పుడు అది వినేవన్న వాడక బట్ ఐఎమ్ క్లియర్ దట్ ఐమ్ గోనా డైరెక్ట్ మేక్ మూవీస్ మూవీస్ చేస్తున్నారు ఉయ్యాలని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పుడు మూవీస్ కంటిన్యూ చేస్తాను పేరెంట్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మన తెలుగు యూజువల్గా ఎవరైనా తెలుగు పేరెంట్స్ అంతా కాన్షియస్గా ఉండరు సినిమాలంటే చాలా మంది 80-70% ఇగ్నోర్ చేస్తారు వద్దు ఆ ఫీల్ వద్దని అలా ఎప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన సిచ్యువేషన్స్ లేవా వద్దు అంటే నేను వాళ్ళకి ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే నేను ఏమైనా అన్నా కూడా ఇఫ్ దిస్ డజంట్ వర్క్ నాకు ఎప్పుడు నా ఎడ్యుకేషన్ అనేది బ్యాకప్ ప్లాన్ ఉంది నేను ఎప్పుడు వదులుకోదలుచుకోలేదు ఇప్పుడు నేను పిట్టగోడ మూవీ ఈ షూటింగ్స్ చేసినా కూడా నేను కాలేజ్ చేయలేదాన్ని ఎప్పుడు టైం దొరికినా కూడా నా డిగ్రీ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను సో దాట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళు కూడా ఏమని చదువుకునేవాళ్ళని కొన్ని కొన్ని సార్లు అయితే లేదు అది మీ అమ్మాయి అయిపోయింది అండ్ షీఈస్ అ మేజర్ సైకాలజీ రైట్ షీ వాస్ డూయింగ్ అండ్ ఏమో మా షూటింగ్ అయిపోయితే ఎప్పుడు చదువుతున్నట్టు అనుకుంటున్నాను మరి షీఈస్ డెఫినెట్లీ మాస్టర్స్ అయితే చేస్తారు పక్క చేద్దాం అనుకుంటున్నాను బట్ షీ హాస్ దట్ వి డిస్కస్ దట్ అ లాట్ చెప్తున్నాను సంది మాస్టర్స్ చేయాలి ఏమైనా గో టు యుఎస్ అండ్ ఆల్ దట్ ఐ థింక్ షీ డెఫినెట్లీ డూ యా బట్ బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ వచ్చిన రాగానే ద బూస్ట్ ఇట్ గేవ్ మీ మోర్ అసలు ఈ ఇప్పుడు ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ అండ్ ఫ్యాన్స్ అనే చాలా సపోర్ట్ ఉంది అండ్ పాజిటివ్గా అసలు దే వాంట్ మీ టు గ్రో ఇన్ లైఫ్ అండ్ దట్స్ ద హ్యాపీయెస్ట్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ దట్ దానికోసమైన 2-3 ఇయర్స్ నేను ఇక్కడ కష్టపడి అండ్ ఐ వాంట్ టు మేక్ అ మార్క్ హియర్ మాస్టర్స్ అనేది ఇట్స్ ఇన్ మై హెడ్ చెప్తున్నా కదా మీకు ఇది కాకపోతే ఇది అని వాళ్ళకి మా పేరెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ అని ఇచ్చాను ఇది లేకపోతే ఇది చేయగలదు అని అండ్ దే వర్ ఆల్వేస్ యాక్సెప్టింగ్ సో ఐఎమ్ జస్ట్ లక్కీ అలా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తుంటే బ్యాక్ అయిన మనం ఒకటి పెట్టుకొని రావాలి వేరే ఏదో ప్రొఫెషన్ అదర్వైజ్ ఇండస్ట్రీలో ఒక దీంట్లోనే సస్టైన్ అవ్వాలంటే ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో చెప్పలేము అంటే అది ఉంది ఇంకా టబు ఉంది అండ్ ఐ సి అంటే ఇప్పుడు నేనేదో ఉంది కదా అని చెప్పట్లేదు బట్ యాజ్ యూ సెడ్ ఇట్స్ రైట్ అంటే ఇట్స్ ఐ థింక్ ద సక్సెస్ రేట్ అండ్ ఆల్ అదంతా పక్కన పెడితే యా అంత పక్కన పెడితే యా పడుతుందో తెలియదు ఇఫ్ యూ హ్యావ్ టు బీ కొంచెం అంటే మీ మీ మెంటల్ స్ట్రెంగ్త్ మీ మోరల్ స్ట్రెంత్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఐ థింక్ ఒక అదర్ సైడ్ నుంచి ఒక కాన్స్టెంట్ అట్లీస్ట్ ఫీడింగ్ అనేది ఉంటే యూ కెన్ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ టు అంటే ఇట్ డజంట్ పుష్ యూ ఇన్ టు డెస్పరేషన్ దట్స్ వన్ పీపుల్ డూ లాట్ ఆఫ్ ఐ మీన్ వాట్ ఎవర్ ద వాట్ విచ్ దే నెవర్ వాంటెడ్ టు డూ అది అదే యాజ్ యూ సెడ్ ఉంటే ఇట్స్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ అండ్ అది చూసుకుంటేనే ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ హెల్ప్ఫుల్ చాలా మందికి ఆప్షన్ అనేది ఉండదండి బ్యాకప్ అనేది అండ్ దట్స్ ద అంటే కొంతమంది చాలా మంది సాక్రిఫైస్ చేసుకొని కృష్ణానగర్ లో అంటే సంథింగ్ దిస్ ఇండస్ట్రీ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ హౌ మచ్ వర్క్ యూ పుట్ ఆన్ అండ్ బేసిక్ గా లక్ లక్ మీకు వచ్చే ఓపిక పేషెన్స్ ఎంత ఉండాలంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ తడబడి ఇక్కడే ఉండి వెయిట్ చేసి చాలా చేయాలి ఇది కూడా ఇక్కడ ఉన్నా కదా అఫ్కోర్స్ ఇప్పటికీ నేను మాస్టర్స్ చేసేసి ఎక్కడో ఉండేదాన్ని బట్ అలా అనుకుంటున్నాను అంటే నా ఒపీనియన్స్ వేరుంటే నా థాట్ ప్రాసెస్ వేరుంటుంది సో అంతా నేను ఏంటంటే ఐ వెయిటెడ్ హియర్ ఆ వెయిటింగ్లో కూడా ఏం చేయకుండా అని కాదు చేస్తానే ఉన్నాను నా మీద ఐ బిన్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ అబౌట్ దట్ సాటిస్ఫైడ్ కాస్టింగ్ కౌచ్ గురించి హానెస్ట్గా మాట్లాడాలంటే ఉందని ఎంతమంది చెప్తున్నారు లేదని ఎంతమంది అప్రోచ్ చేస్తున్నారు మీ కామెంట్ ఏంటి కాస్టింగ్ కౌచ్ మీద నా కామెంట్ ఏంటంటే నేను లేదు అని ఇగ్నోర్ చేయను కానీ నాకెప్పుడు నా అదృష్టం సాతు నాకెప్పుడు ఐ హ్యావ్ నెవర్ బీన్ అప్రోచ్డ్ ఎందుకంటే చాలామంది చెప్తున్నా కదండి అన్నీ వదిలేసుకొని వస్తారు అండ్ దే ఇన్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్ సో వెన్ యూఆర్ సో డెస్పరేట్ పీపుల్ మై టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ సో అది ఉంది లేదు అని చెప్పట్లేదు అఫ్కోర్స్ ఉంది ఎక్కడైనా ఉంది ఫర్ ష్యూర్ అండ్ దట్ నా లక్ నా అదృష్టం ఏంటంటే ఇట్ నెవర్ అప్రోచ్ మీ అండ్ ఐ నెవర్ అప్రోచ్డ్ ఇట్ ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ మై ఫ్యామిలీ ఆర్ పీపుల్ ఐ టేక్ దెమ్ అలాంగ్ విత్ మీ టు ఎనీ రోల్స్ అయినా ఆ రోల్స్ కూడా నాకు అలా
యూనో ఆ సిచ్యువేషన్లో నేను రాలేదు అలాంటి రోల్స్ చేయడానికి. సో యా ఎగ్జాక్ట్లీ అంతే. ద కామెంట్ ఐ వాంట్ టు డూ ఇస్ దట్ దట్ ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్ ఇట్. ఇగ్నోర్ చేసి మీరు ఉంటే అది అది నీ తప్పు. ఇట్స్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్, ఇట్స్ దేర్. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ అబౌట్ ఇట్, అంతే. సైలెంట్ ఫైటింగ్ అంటారు ఇంతే కానీ ఇది బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా కాంట్రవర్షియల్ అయిపోయి ఆ టాపిక్ మీద ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఎవరు చేస్తున్నారో, ఎవరు బయట మాట్లాడుతున్నారో వాళ్ళ మీద హైలైట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ద వర్స్ట్ పార్ట్ అబౌట్ టాకింగ్ అబౌట్ సచ్ సెన్సిటివ్ థింగ్స్. అది సో దా I've heard, but Nagdalu, I'm very new to this industry. Yeah. I'm very new. It's like I'm on opposite poles. Medical ki thing adha sambandham illa. I'm very, very fresh. Very, very new. But you've done something. Nen TV lo chusi akkadakkada other things. కొంతమంది లైట్ మాస్టర్ డైరెక్టర్స్ వాట్ ఎవర్ వాళ్ళు స్టోరీస్ ఇండస్ట్రీ వాళ్ళ స్టోరీస్ చెప్పడమే తప్ప. అంటే బేసిక్గా నేను స్టూడెంట్ని, ఐ నెవర్ ఫేస్ దట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ డిగ్రీలో ఎక్కడ. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ వెన్ యూ కమ్ హియర్ ఒక డ్రాస్టిక్ చేంజ్ లాగా ఉంటుంది వెన్ దే టాక్. ఇండస్ట్రీలో చాలా ఉంటాయి, పార్షియాలిటీస్ ఉంటాయి, చాలా ఫేస్ చేసాయి. అండ్ లక్కీలీ రమ్య, సీ ఆల్ ఆర్ క్రూ, వి కమ్ ఫ్రమ్ యునో అందర్ లైక్ వి ఆల్ కమ్ ఫ్రమ్ లైక్ అ లిటిల్ గుడ్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఎథిక్స్ యూనో, కొంచెం లైక్ ప్రొఫెషనల్ పీపుల్. ఇవన్న గ్రూప్ అంతా చాలా ఏం కదా సరదాగా ఉండేది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను రియల్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలా లైక్ దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ, బికాస్ నేను ఎప్పుడు బికాస్ ఐఎమ్ ఆల్సో ద ప్రొడక్షన్ యూనో ప్రొడ్యూసర్ ఫర్ దస్. సో నేను యాక్చువల్లీ నాకు టచ్ తక్కువ, నేను ఎప్పుడైనా చెప్పడం అటు ఇటు టీవీలో చూడడం, అదే లాస్ట్ ఇయర్ అది బాగా హైలైట్ అయిన ఉంటుంది చెప్పడం తప్ప, I have never directly faced someone who was that, nor mem oka zone lo untam ramya. I mean we nin literally ma team anta kuda we are passed out, we are like fresh, we yeah. come from this background. Yeah, I can surely say entante idi this could happen oka 5 years back. Ide question adigithe you could, it's exploited, it's everywhere any, but now that I noticed యంగ్ పీపుల్ వస్తున్నారండి, యంగ్ మైండెడ్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, సెన్సిబుల్ ఎనఫ్ టు అవాయిడ్ దిస్ బాయ్కాట్ దిస్ వాట్ ఎవర్ దిస్ థింగ్ ఇస్ దిస్ డర్టీ థింగ్ అనేది వెళ్ళిపోతుంది, ఇట్స్ వానిషింగ్ అవే. ఐ కెన్ నోటీస్ ఇట్. ఇలానే చాలా మూవీస్ వస్తున్నాయి మాలాగే, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇవన్నీ. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ యంగ్ టీమ్స్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ నౌ దిస్ జనరేషన్, ఐ డోంట్ థింక్ ఆల్ దిస్ విల్ మ్యాటర్ టు దెమ్. ఐ ఫీల్ లైక్ ఇప్పటికి ఫిల్టర్ అవుతుంది అండ్ ఐఎమ్ పాజిటివ్ దట్ దిస్ విల్ గో అవే. పీపుల్ విల్ జస్ట్ యునో ఒక మూమెంట్ అనేది, దే విల్ స్టార్ట్ రిస్పెక్టింగ్ ఉమెన్ మచ్ మోర్ దెన్ దట్ అనిపిస్తుంది నాకు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హోపింగ్. చిన్న సినిమాలకైనా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లోపల ఇలాంటి ఎప్పుడైనా విన్నారా కొన్ని మీరు? లేదండి. నేను నేను చెప్తున్నా కదా నా అదృష్టం సాతు, ఐ నెవర్ గాట్ టు ఫేస్ దట్. కానీ ఇండైరెక్ట్గా కూడా అడిగినప్పుడు కూడా ఐఎమ్ అన్ఫేస్డ్ అన్బాదర్డ్ లైక్ నో దిస్ ఇస్ నెవర్ హ్యాపెనింగ్ అవ్వలేదు అని అంతే, దట్స్ ఇట్. తెలుగు అమ్మాయికి మన తెలుగు సినిమాల్లో ఎంత బాగున్నా, ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఎంత బాగా అందంగా ఉన్నా సపోర్టింగ్ రోల్స్ తీసుకుంటారు కానీ మెయిన్ లీడ్కి తీసుకోవడం చాలా తక్కువ. తీసుకున్న 2-3 ఫిల్మ్స్ తప్ప లాంగ్ స్టాండింగ్ లో సస్టైన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అది యాజ్ అ తెలుగు అమ్మాయిగా మీరు కూడా ఫేస్ చేశారు? Of course, Andy. I faced it every day. Vere ye industry lo ledu, Hollywood chusukunna meeru, Kannada chusukunna, Malayalam chusukunna, first they only prefer their local, vaala language vaalni prefer chestaru. Kani Telugu lone Telugu ammayilu ante supporting character roles ki padestaru. Mana emo mana industry entante you have to go out and prove yourself. దాని తర్వాత పాపులర్ అయిన తర్వాత చాలా మంది ఉన్నారు అలా చేసినా కానీ 2-3 ఫిల్మ్స్ అది కనిపించలేదు. మీరు చెప్పిన తమిళలో ప్రూవ్ చేసుకున్న హీరోయిన్స్ కూడా కనిపించలేదు. దట్స్ ద, అంటే ఇఫ్ యూ టాక్ వెరీ కమర్షియల్ హై బడ్జెట్ మూవీస్ ఇలా జరుగుతుందేమో కానీ ఇప్పుడు స్కోప్ ఉందండి. చాలా మూవీస్ వస్తున్నాయి, చిన్న చిన్న మూవీస్ విచ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్, అంటే జనాలకి అందుతుంది. దట్స్ ద బిగ్గెస్ట్ పాజిటివ్, యూనో హ్యాపీ అబౌట్ ఇట్. అంటే చిన్న చిన్న మూవీస్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, కొత్త కొత్త ఫేసెస్ ఉన్నారు, దే ఆర్ యాక్సెప్టింగ్.
రాదర్ దాన్ కమర్షియల్ మూవీస్ అండ్ పెద్ద పెద్ద ఇంత కాస్టింగ్ పెట్టి లైక్ యూనో హెవీ కాస్టింగ్ పెట్టి వదిలేసి యూ వాంట్ ఈవెన్ నో ఒక్క తెలుగు ఒక ఒక కొన్ని మూవీస్లో అయితే ఒక్క తెలుగు పర్సన్ కూడా అండ్ ఐ థింక్ తెలుగు అమ్మాయిని మీరు కూడా చాలా సినిమాలు చూసి ఉంటారు, ఎంత బాగా పర్ఫామ్ చేసినా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కో సిస్టర్స్ కో దేవుడు పడేస్తారు కానీ మెయిన్ లీడ్ కి అసలు ఛాన్స్ ఉండదు. అదే అంటే రమ్య అది వాళ్ళ ఐ థింక్ వాళ్ళ బిజినెస్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. ఐ కాంట్ కామెంట్ ఎందుకంటే అదే చెప్తున్నా అంటే ఐ కాంట్ కామెంట్ ఆన్ దేబియా. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ డెఫినెట్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ మెయిన్ రీజన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఐ ఫీల్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ కొంచెం ఆడియన్స్ ఆల్సో ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఆడియన్స్ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళు అదే కదా వాళ్ళనే కదా పెట్టేది. అయ్యా అండ్ అఫ్ కోర్స్ ఒకరిని కాన్స్టెంట్ గా మీరు ప్రొజెక్ట్ చేస్తుంటే అఫ్ కోర్స్ ఒక పాయింట్ తర్వాత అలవాటు అయిపోతారు, అది వేరే విషయం. అది నిజంగా ఏముంది నా సైకాలజీ ఇయర్స్ నుంచి ఇది ఒక స్ట్రగుల్ అంటే ఇది ఒక డిస్కషన్, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ చెప్తున్నా. ఎప్పటి నుంచి నడుస్తున్నట్టు లైక్ సినిమా అనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రాలో పుట్టిన తెలుగు అమ్మాయి పుట్టిన హాలీవుడ్ ఇక్కడ అయితే అక్కడ సెట్ అంటే ఇది దిస్ ఇస్ సంథింగ్ ఐ హావ్ బీన్ ఫైటింగ్ ఫర్. రమ్య ఐ థింక్ ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్. అంటే ఎందుకు అంటే మన టైం అయిపోతుంది కదా, అంటే దేర్ ఇస్ అ హోప్, దేర్ ఇస్ అ హోప్. నో నో నో, ఇట్ విల్ ఇట్ విల్ డెఫినెట్లీ. అంటే సీ ద దేర్ ఇస్ అ న్యూ వేవ్ దట్ ఇస్ కమింగ్, న్యూ వేవ్ ఆఫ్ సినిమాస్. అండ్ అదే ఇందాక అన్నట్టు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ ద రైట్ ప్లేస్ ద రైట్ టైం. ఎవరైనా సరే అది ఎప్పుడు వస్తుంది ఎట్లా మాట అనేది చెప్పలేము అది, బట్ ఐ థింక్ ఇట్ విల్ చేంజ్, ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఇంకా పెద్దది ఇఫ్ యూ గో లైక్ పెద్ద పెద్ద మూవీస్ వెళ్తే ఇట్స్ ఆల్ అబౌట్ కామర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ కామర్స్. అంటే మీరు నాకేం చేయలేరు, ఇంకా ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అఫ్ కోర్స్ దే విల్ పుట్ ఇట్ అండ్ అది ట్రై చేయలేదు అది అంటే ఐ థింక్ దే షుడ్ బెటర్ ఆన్సర్ ఇట్. నేను ఇంకా అంత పెద్ద సినిమా అంటే ఇప్పుడు వరకు ఇన్నేళ్ళు తరబడి ఒక థియరీ అనేది ఉంటుంది, అంటే పెద్ద మూవీ అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, లేకపోతే కమర్షియల్గా ఏదో ఒకటి ఉండాలి, ఆస్పెక్ట్ ఉండాలి, హెవీ ప్యాకేజ్, అందరూ తెలిసిన ఫేసెస్ ఉండాలి, అవి అవన్నీ ఉంటాయి. ఆల్ దోస్ మీరు ఇప్పుడు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి ఎవరైనా ఒక పెద్ద డైరెక్టర్, దే ఓన్ అంటే ఒక ఫార్ములాకి అలవాటు అయిపోయిన తర్వాత ఇఫ్ దర్ టేకింగ్ అ బిగ్ ఒక పెద్ద బిగ్ మనీ అండి ఉంది యాక్చువల్లీ, సో ఇఫ్ ద టేకింగ్ సచ్ అ బిగ్ ఛాన్స్, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ దట్, అందుకే వాళ్ళు ఒక చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి బికాస్ ఆఫ్ దాట్ టు. బట్ తెలుగు అమ్మాయిలు ఐ హోప్ యూనో ఇదొకటి నేను ఫైట్ చేస్తూనే ఉంటాను, ఐఎమ్ టెలింగ్ యూ లైక్ ఎవ్రీథింగ్ ఐ డూ. అండ్ అందరూ నువ్వు చూజీ కదా, నువ్వు చూజీ అంటే సో నీకు పొగరా అని అడుగుతారు, బట్ కాదు అంటే క్యారెక్టర్ రోల్స్ అని నాకు అన్ని సైడ్ నాకు తెలుగు అమ్మాయి, నేను ఒక్క క్యారెక్టర్ రోల్ చేస్తే ఒక్క ఏం చేసినా కూడా నన్ను స్టీరియోటైప్ చేసి దానికే ఉంచుతారు. సో ఐ వాంట్ టు బ్రేక్ దట్ థింగ్. మన ఇక్కడ ఇండస్ట్రీలో నేను చెప్పాలంటే ఏదో ఒక క్యారెక్టర్ చేస్తే దానికే ఫిక్స్ చేస్తారు. So we are breaking the routine. Break the routine and this character. This movie, we are breaking the routine. Yeah, that's it. It's just break the routine. That's it. That's it. In Pune Navi, you can choose it. Definitely, it's a lot of fun. And it's something which people have never seen of that side of her. And it will be fun. Definitely, kuchunde there is short and crisp, breakless entertainment. It's a crime thriller. What do you choose? Crime is also involved. It's in the process of something, a bigger crime going to happen, but something totally unexpected happens. That's the, you know, the whole plot of the film. Ekku jail andike trailer chuste kuda ardham ayipothadi, it's all bits and pieces end jada mixed undi adi antakante ekku reveal cheyalem anlo, because movie lo everything is so interrelated that when trailer cut cheyinga chaala kashtapaddam, chaala versions esam, finally we locked down this. Antakante game reveal cheyalem, em chesina ఏదో తెలిసిపోతుంది మూవీ గురించి. ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు, పోస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని మంచి హాట్ హాట్ ఫోటోస్ కూడా చూస్తారు. నాకు నార్మల్ గా అనిపించే ఈ ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ సో హాట్ హాట్ గానే ఉన్నాయి. అండ్ అలాంటివి పెట్టినప్పుడు కొన్ని ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ ఏమన్నా చూస్తారా? ఎందుకమ్మనండి హర్ట్ అంటే ప్రతి మనిషికి. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ షోయింగ్ మై డిఫరెంట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో లాగా, లైక్ బిగ్ బాస్
చేసిన తర్వాత చాలా మంది బిగ్ బాస్ కి అంకితం అయిపోయా, నేను ఇంకా బిగ్ బాస్ రిలేటెడ్ వే చేస్తాను అనుకుంటారు అందరూ. బట్ బిగ్ బాస్ అయిపోయింది, ఇంకా దట్ ఈస్ డన్. ఇప్పుడు ఫ్రమ్ హియర్ ఐ వాంట్ షో వాట్ ఐ యామ్, హూ ఐ యామ్ అని. సో చాలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ షేడ్స్లో చూపిస్తున్నాను. ఇట్స్ లైక్ అ పోర్ట్ఫోలియో ఐమ్ ట్రయింగ్ టు బిల్డ్. ఆ పోర్ట్ఫోలియో దానిలో చాలా మంది చాలా అంటారు, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పనికిరా అని. వాళ్ళందరూ పని పాట లేదు చూడండి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఐఎమ్ సో సాడ్, ఇట్స్ వెరీ సాడ్నింగ్. ఏంటంటే ఇదే పని ఉంటుంది వాళ్ళకి, ఎవరైనా ఏదైనా పెట్టారనుకుంటే అమ్మాయో అబ్బాయో హేట్ కామెంట్స్ చేయడం, కామెంట్స్ చేసి అంటే వేరే వాళ్ళని ఆదరించవచ్చు కానీ వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడి హేట్ కామెంట్స్ అనేవి పెట్టి ట్రోల్స్ అనేవి చేసేసి, ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ హర్ట్. నేను ఎప్పుడు అనుకోనండి ఐఎమ్ గోయింగ్ టు బీ మై సెల్ఫ్. అది వీడి కోసం నేను ఇఫ్ ఐఎమ్ నాట్ మై సెల్ఫ్ హూ ఐమ్ ఐ దెన్? అంతే కదా హేట్ఫుల్. ఏ మీరు ఏ ఎక్కడైనా ఉండండి, మీకైనా కూడా హేట్ఫుల్ కామెంట్స్ వస్తాయి, నాకు వస్తాయి, సందీప్కి వస్తాయి, చాలా ఎక్కడైనా కూడా కామెంట్ చేయడం అనేది ఈజీ. మన మైండ్ సెట్తో ఉంటుంది ఇప్పుడు హౌ డు ఐ టేక్ దిస్ అని, నాకు మూడ్ ఉందా ఇది తీసుకోడానికి, ఎలా తీసుకోను నేను అని. అంతే, దే జస్ట్ టాక్, దే డోంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. ఐమ్ టెల్లింగ్ యు నో, అసలు అల్లన్ సీరియస్, దే జస్ట్ టాక్ అండ్ ఐ ఫీల్ సాడ్. అంటే నేను ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉందా, ఫన్స్ పుణ్యవి వాజన్ ఫాలో అయితే చాలా తగ్గి, అండ్ ఎస్పెషల్లీ ఐ సీ ఇట్స్ నాట్ అబౌట్ హాట్ పిక్చర్ వాట్ ఎవర్ ద సో కాల్డ్ కనెక్టేషన్స్లో హాట్ వాట్ దే కన్సిడర్ హాట్ అడను. ఈవెన్ ఫర్ నార్మల్ పిక్చర్స్ ఆల్సో దే వెంట్ అవుట్ సో మచ్, దే టాక్ సో మచ్ అండ్ వాట్ రన్స్ ఇన్ దర్ హెడ్, ఇట్ షోస్ సొసైటల్ రిప్రెషన్. యూనో అది మనం ఏం చేయలేము, అది వాళ్ళు ఉంటారని యూ కాన్ స్టాప్ యువర్ లైఫ్ కదా. యూ హావ్ టు జస్ట్ నవ్వేసి వదిలేస్తానండి, బికాజ్ దే డోంట్ ఎగ్జిస్ట్. వాళ్ళు అస్సలు వాళ్ళని పట్టించు అబ్బో, ఇంకా వాళ్ళని కూడా పట్టించుకుంటే ఇప్పుడు ఉన్న అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ స్కిన్, ద పర్సన్ ఐ బికేమ్ టుడే. చాలా 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 స్ట్రగుల్స్ తర్వాత, చాలా మెంటలీ అండ్ ఫిజికలీ అండ్ విత్ పీపుల్ ఆర్ ఫిలిమ్స్ ఆర్ మై పర్సనల్ లైఫ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు చాలా హ్యాపీ. అండ్ వెన్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్ ఎవరు ఏదన్నా కూడా ఇట్ వోంట్ బ్రేక్ యూ, యూ జస్ట్ లాఫ్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో. నేను ఆ మైండ్ సెట్తో ఉన్నాను ఇప్పుడు. బిగ్ బాస్ లోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? బిగ్ బాస్ అనే దాంట్లో నేను కూడా అడుగు పెడతానని ఎప్పుడైనా? మా అమ్మ ప్రతి సీజన్ చూసేది, ప్రతి సీజన్, హిందీ సీజన్. అండ్ ఐ కాంట్ బిలీవ్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను ఇప్పుడు. ఎప్పుడు అనుకోలేదు కానీ ఒక రోజు ఆఫర్ వచ్చింది అండ్ మా అమ్మకి చెప్పగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఫస్ట్ టైం కానీ అమెరికాలో ఉన్నా నేను, సెకండ్ టైం మళ్ళీ వచ్చింది, అప్పుడు మళ్ళీ మళ్ళీ రావు ఈ ఛాన్సెస్ అని అండ్ ఐ టుక్ ఇట్ సంహౌ. ఇన్ని సినిమాలు చేసినంత ఒక ఎత్తు బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీ ఒక ఎత్తు కదా మీకు. అవును, సో బిగ్ బాస్ అనేది బ్లెస్సింగ్ అనుకోవచ్చా? ఇది ఇట్స్ అ కర్స్ అండ్ ఒక వరం కూడా. యాక్చువల్లీ బ్లెస్సింగ్ అండ్ కర్స్ అనుకో, బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్, బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అనుకో. అంతే అండి, ఎందుకంటే దాంతోపాటు వచ్చిన పాపులారిటీ అయినా కూడా చాలా మంది చాలా కనెక్ట్ అయిపోయారు. యూనో ఏంటంటే ఎడిటింగ్ స్కిల్స్ అంతా, మేము ఎలా ఉంటాము రోజులో అంతా గంటలో చూపించడం అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఈజీ థింగ్. వాళ్ళు ఎంత ఎడిటింగ్ చేస్తారు, ఎంత క్యారెక్టర్ స్టడీ చేస్తారు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఏ క్యారెక్టర్ని ఎలా చూపిద్దామని. సో వాళ్ళ మీద ఉంటుంది. అండ్ మోస్ట్లీ పీపుల్ టీవీలో చూసిందంతా అట్రాక్ట్ అయిపోయి అదే కంటిన్యూ అవుతుంది రియాలిటీలో కూడా అనుకుంటారు. సో బిగ్ బాస్ అనేది అదే, ఎంత పాపులారిటీ ఇచ్చినా అంటే ఇట్ మేడ్ పీపుల్ నో హూ ఐ యామ్. నేను వేరే మనిషిలాగుండి బిగ్ బాస్లో బయటకు రాగానే ఇంకో మనిషిలాగా ఉంటే చాలా షాక్ అయ్యేవాళ్ళు అనుకుంటా, బట్ ఇట్స్ ద సేమ్ పర్సన్. అందుకు ఇట్స్ నైస్. సో మీరు వచ్చేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు, నాగార్జ్ ఎక్స్పీరియన్స్ కి నా బాండింగ్ ఎలా ఉంది? నాగార్జున గారు నన్ను చిన్న పిల్లలాగా చూస్తారనుకుంటా, హీల్ బి పుల్లింగ్ మై లెగ్. అండ్ నేను ఎప్పుడు లోపల ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదండి ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది అని. సో ప్రతి వీకెండ్ వచ్చినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే అందరితో ఎలా మాట్లాడతారో నాతో కూడా అలానే మాట్లాడారు అని. సో అలానే ఎప్పుడు చూసినా ఆట పట్టిస్తూ ఉంటారు. అండ్ నేను కూడా ఊరికినే ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్స్ జస్ట్
వాట్ ఐ నోటీస్డ్ అందరు సార్ అంటున్నారు పురణమి ఒక్కతే నాగార్జున గారు అండ్ ఆయన కూడా చాలా జోవియల్గా తీసేసుకొని అలా ఆట హీల్ ప్లే అలాంగ్. అది ఎప్పుడు నేను నోటీస్ చేయలేదు, బయటకు రాగానే అందరు ఇలా అంటే ఓకే అప్పుడు నోటీస్ చేశాను నేను, ఓకే నేను ఒక్కదాన్ని అన్నానేమో అని. ఉయ్యాల జంప అలా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన యాక్చువల్లీ. అవును అవును నిజంగా నిజంగా యాక్చువల్లీ డెస్టినీ అనేది లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు అనమాట. ఈ మూవీ లాంచ్ కూడా అమలా గారు చేశారు, నాకు సార్ ప్రమోట్ చేశారు. సో యా షీ లైక్డ్ ఇట్ టోటలీ. సాంగ్ కానీ ద వే టెక్నికల్ షీ వాస్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు ఉన్నారు, దే రియలీ సపోర్టెడ్ ఇన్ వాట్ ఎవర్ వే దే క్యాన్. అబ్సల్యూట్లీ నాట్ అని చెప్తున్నా కదా, ఎప్పుడు అలా జరగలేదు నాకు. అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ అ వే, మీరు మిమ్మల్ని ఎలా పోర్ట్రే చేసుకుంటారో మీకు రెస్పెక్ట్ కూడా అలానే ఇస్తారు. ఏదొక అండ్ నన్ను అప్రోచ్ రెండు సార్లు అప్రోచ్ అయ్యారు, రెండు సార్లు నాకేం అర్థమైందంటే దిస్ ఇస్ సంథింగ్ దే హ్యావ్ డన్ ఫర్ సీజన్స్ అండ్ సీజన్స్ అండి. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంతమంది కలిశారు, ఎంతమంది ఆర్టిస్ట్ని కలిశారు, ద హెడ్ ఆఫ్ ఎండమాల్ షైన్ అండ్ స్టార్మా అండ్ బిగ్ బాస్. సో ఆ ప్రకారం వెళ్తే వాళ్ళొక రొటీన్ ఫాలో అవుతారు, వాళ్ళొక వే ఫాలో అవుతారు టు టేక్ టు పిక్ సమ్మన్ అప్ టు పిక్ కంటెస్టెంట్ అండ్ అదే ఫాలో అయ్యారు అండ్ అదే అంతే రెస్పెక్ట్ ఇచ్చారు. అండ్ నా డిమాండ్స్ విన్నారు, వాళ్ళ డిమాండ్స్ నేను విన్నాను. ఒక ఒక వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఇలా డిస్క్లోజ్ చేయకూడదు వెళ్ళే ముందు అని, అండ్ కొన్ని రూల్స్ ఉంటాయి అవన్నీ ప్రకారం వెళ్ళారు. అంతేగాని దే నెవర్ ఎక్స్ప్లాయిటెడ్ ద సిచ్యువేషన్ ఆర్ ద వే దే స్పోక్ టు మీ. చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పారు అండ్ నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్, నథింగ్ ఇస్ ప్రీ రికార్డెడ్ ఆర్ ప్రీ మేడ్. ఏంటంటే ఫస్టే అనుకొని చేయలేదేమి అంతా, ఏంటంటే మాట్లాడారు బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వస్తే బయటికి రావాలనుకుంటే మీరు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవుతే తప్ప మీరు బయటికి రాలేరు, బయటికి రాగలరు కానీ లేకపోతే యూ కాన్ కమ్ అవుట్ అనే కొన్ని రూల్స్ అలా ఉంటాయి. అండ్ మీరు చూసిందే మాకు, దాట్స్ వాట్ వీ డిడ్. సో అంతేగాని నోబడి ఎక్స్ప్లాయిటెడ్ అయ్యారు, నోబడి డర్టీగా ఎప్పుడు మాట్లాడలేదండి. అఫ్కోర్స్ ఉంది, అంటే మైండ్ సెట్స్ కలిసినప్పుడు ఒక 3 మంత్స్ ఒకటే ఇంట్లో ఉండి అండ్ ఆ మొహాలే చూసినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఒక బాండ్ అనేది వచ్చేసి అలవాటు అయిపోతారు. వి యూస్ టు కుక్, వి యూస్ టు ఈట్ టుగెదర్, స్లీప్ టుగెదర్, ఫైట్ టుగెదర్. ముందు పరిచయం లేదు మాకు, మేము అందరం అక్కడే కలుసుకున్నాం. యూస్ టు ఫైట్ టుగెదర్ అండ్ టాక్ లాఫ్. సో అది బాండ్ అనేది ఉంది. ఇప్పుడు కూడా బయట కలిసినప్పుడు వి జస్ట్ మెమరీస్ అనేవి గుర్తొస్తా ఉంటాయి. యా యా కలుస్తూ ఉంటాను. ఇవాళ వితిక బర్త్డే యాక్చువల్లీ. ఓకే యా. రాహుల్తో ఏంటి మీకున్నది నిజంగా లవ్ లేదంటే అది టాస్క్ల పరంగా భాగమా? సోషల్ మీడియాలో చాలా థంబ్నైల్స్ పెట్టేసి ఫిల్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ అయిందని క్వశ్చన్ మార్క్స్ తో పెడుతున్నారు. నే వి జస్ట్ టోల్డ్ ఇంతకు ముందే లైక్ వత్తు లైక్ బిగ్ బాస్ ఇస్ డన్, రాహుల్స్ ఇస్ డన్, అంటే మళ్ళీ ఆ క్వశ్చన్స్ లేదు. దట్స్ యా, దిస్ ఇస్ అబ్సల్యూట్ రిడిక్యులస్. అయిపోయి ఒక 4 మంత్స్ అయింది, 3-4 మంత్స్ ఐ గెస్. ఏం లేదండి, మేమే లోపల ఉన్నా కూడా దట్స్ నాట్ వాట్ వీ థాట్. ఎందుకు అలా పోర్ట్రే చేయడం, జనాలు ఒక 100 రకాలుగా తీసుకుంటారు. నేను కూర్చొని అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక లేదు, టైం లేదు నా దగ్గర. అండ్ యూ నో వాట్ వీఆర్, ఇప్పుడు బయటకు వచ్చిన కానీ వీఆర్ ది సేమ్ పీపుల్. కానీ ఏంటంటే మాకు జీవితం, వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్స్, వీఆర్ ట్రైంగ్ టు లివ్ దట్. మాకు ఎంగేజ్మెంట్ అవ్వలా, పెళ్ళి అవ్వలేదు, డివోర్స్ కూడా అవ్వలేదు. ఓకే అది. సో వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా ఫ్రెండ్స్ అనేది ఇలానే ఉంటారు. మీ మీద కెమెరా పెట్టి మీ ఫ్రెండ్షిప్ని రికార్డ్ చేశారని ఇలానే ఉంటుంది అంతే. సో ఇలానే ఉండేది. ఒక టాస్క్ ప్రకారం టాస్క్ పరంగా చూసారనుకో, టెలిఫోన్ టాస్క్లో బిగ్ బాస్ ఎందుకు, బిగ్ బాస్ని రాహుల్ ఇంకెవరినైనా పెట్టచ్చు, మా ఇద్దరిని ఎందుకు పెట్టారు, మా ఇద్దరికి ఎందుకు టాస్క్ ఇచ్చారు చెప్పండి. సి వాళ్ళకు కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక టీఆర్పీ రేటింగ్ అనేది ఉండాలి.
కావాలి. సో దే దాట్స్ వాట్ దే డిడ్. అయిపోయింది ఇప్పుడు. ఐ నో నో ఐ నాట్ చూసి కోపం కాదండి, నాకు అర్థమైంది. ఐ గెట్ ఇట్, ఐ అండర్స్టాండ్. నే దట్స్ అదే చెప్తున్నా కదా, ఐ మీన్ లైక్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ డన్ అండ్ మాట్లాడతారు అంతే. దే డోంట్ అనడం ఏముంది థంబ్నైల్స్ లో ఏమేమో డిజైన్స్. నేను ఇంకేమో చూసినా నామూవి గురించి నాకు తెలియదు, వాళ్ళు నాకే ఉంది వాళ్ళకే తెలుసు. సో ఇట్స్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం దిస్ ఈవెన్ టాకింగ్ బట్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అవును. ఇప్పుడు రైట్ నౌ వాట్ ఐఎమ్ టేకింగ్ పాజిటివ్ అబౌట్ బిగ్ బాస్ తర్వాత జర్నీ అంటే ఫ్యాన్స్ ఐ గాట్, దే అడ్మైరర్స్ ఐ గాట్. వాళ్ళు అంటే దే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరుగుతుంది. అవును అవును ఆఫ్టర్ బిగ్ బాస్. అవునండి. ఇందాక కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే మా ఆఫీస్ లో నేను వచ్చి పుల్లని దగ్గర ఫోటో తీసుకున్నాను. మేము వెళ్ళిన ప్రతి అని అడిగారు. మేము వెళ్ళిన ప్రతి ఆఫీస్ కి ఒకరు వచ్చారు ఫోటో తీసుకుని. చాలా మంది పుల్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నాకు తన టాస్క్ చాలా ఇష్టం. తన వింటూ ఉండేదాన్ని బిగ్ బాస్ చూసేటప్పుడు. నేను చూస్తున్నాను కానీ చాలా మంది పుణ్యనవి కోసం చూస్తున్నాను, పుణ్యనవి కోసం చూస్తున్నాను, తన టాస్క్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు. సినిమాల్లో చేసిన దానికి డబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు వచ్చేది. సో అది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ తర్వాత పునర్నవి ఇప్పుడు ఏం చేస్తుంది. సో ఆ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండి అండ్ దాంతోపాటు పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ మీ టు డూ వాట్ ఐ లవ్. సో అదొక్కటి తీసుకొని నేను మూవీస్ చేద్దామని ఇంకా వెబ్ సిరీస్ ఇవన్నీ ఒప్పుకుంటున్నాను. అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. సో ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్. ఇంకా నా మూవీ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న విరామం. సో అంతే పాజిటివ్గా తీసేసుకొని ఇంకా అది వదిలేద్దాం. ఇంకా అయిపోయింది ఆ చాప్టర్, ఇంకో చాప్టర్ ఓపెన్ అవుదాం. ఓపెన్ 2020 బిగ్ బాస్ ఎంట్రీ అంటే ప్రౌడ్. ఐ డోంట్ ఏమో మైల్ స్టోన్స్ ఉంటాయని నాకు చెప్పరు వాళ్ళు, బట్ నాకు సపోర్టింగ్ రోల్ నామినేట్ అయినప్పుడు ఐ థింక్ దే ఫెల్ రియలీ నైస్. దాని తర్వాత తెలియదు నాకు కనుక్కోవాలి. లేదు నేను బిగ్ బాస్ ఫాలో ఉన్నా, బట్ ఒక కొన్నిసార్లు ఏదో సమ్ ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే షూ వడవ దట్ టాస్క్. ఆ వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ మా మమ్మీ ఒకసారి అదే పునర్నవి ఏదో అందరు చేస్తున్నారా పునర్నవి ఒక్కటి చేయాలి అంటే నేను చెప్పిన పునర్నవి చేయదని చెప్పాను. అదొకటి నేను చెప్పిన ఇంట్లో అంటే అంటే యాటిట్యూడ్ వైజ్ ఐ థింక్ షీఈస్ ద సేమ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ బికాస్ ద షూట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. సో పునర్నవి నా ఐ నో హర్ బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు దాట్ యాటిట్యూడ్ వైజ్ షీఈస్ సేమ్. అండ్ ఇప్పుడు ఏదో అనుకుంటారు జనాలు కొంచెం పెరిగిందేమో నేను వేరే మనిషిని చూసి ఏం తీయడం అని కాదు. వెన్ పీపుల్ అప్రోచ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంది. అంతేగాని ఐఎమ్ నాట్ రెడీ టు డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు నచ్చితేనే చేస్తాను నేను. ఆ స్టాండ్ అనేది కొన్నిసార్లు మనం తీసుకోలేకపోతాం, కానీ నేను అదే నేర్చుకున్నాను ఫస్ట్, టేకింగ్ అ స్టాండ్ అండ్ సేయింగ్ నో టు థింగ్స్ యూ డోంట్ లైక్. అది జీవితంలో ఎప్పుడు చేస్తారో చాలా ఎత్తు ఎదుగుతారు. చాలా మంది యూ దే స్టార్ట్ హేటింగ్ యూ ఆల్సో, నో ప్రాబ్లమ్. అవును కోపం వస్తే ఐఎమ్ నాట్ మై సెల్ఫ్. అరే అంటే తిట్టడం అంటే తిట్టడం కాదు, ఇట్స్ లైక్ ఒక ఒక ఫేస్ లో ఒక రకమైన ఇరిటేషన్, ఒక సటైరిష్ ఉంటుంది అనమాట. సో వెన నేను నాకు అర్థమైపోద్ది ఓహో. సో నేను అట్లీస్ట్ కొంచెం ఆయన తర్వాత వెళ్తా లేకపోతే కొంచెం ఆయన వెళ్తా. బికాస్ సి ద పాయింట్ ఈజ్ వర్క్ ఫ్రెండ్లో, సి ఆఫ్టర్ వర్క్ మేము కొంచెం చిల్ అవుట్ ఉంటాం అంతా, బట్ వర్క్ ఫ్రెండ్లో వీఆర్ వెరీ పాయింట్ టు పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ చేసేటప్పుడు కూడా యాక్టింగ్ వైజ్. వన్స్ ఐ గేవ్ హర్ నరేషన్ ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత షీ పిక్డ్ ఇట్ అప్ అంటిల్ అన్లెస్ షీస్ ఇఫ్ షీ కంప్లీట్లీ గోస్ ఆఫ్ ద ట్రాక్ నేను చెప్పడం తప్ప షీ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్, షీ గాట్ ద యూనో క్యారెక్టర్ అర్థమైపోయింది. ప్రొఫెషనల్గా ఐ యామ్ నెవర్ యా అండ్ యా అండ్ షీ ఈస్ లైక్ వెరీ పేషెంట్. ఎన్ని టేక్స్ అయినా చేస్తుండే. అండ్ ఆర్ షూట్ దట్ టు ఆర్ షూట్ వాస్ వెరీ హెక్టిక్. ఇట్ వాస్ మొత్తం నైట్ దట్ టు కార్లో ట్రావెల్, లైటింగే చాలా టైం పట్టేది, ఇట్ వాస్ అవుట్డోర్స్, ఎంత కేవస్ ఉండాలి అంత ఉండేది. అసలు ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ మూవీ చేసే అంత అసలు అట్లాంటి స్క్రిప్టే కాదు. నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా భయపడతాయి అట్లాంటి స్క్రిప్ట్ కొంచెం హ్యాండిల్ చేయాలి, బట్ వీ డిడ్. అండ్
పునర్నవీన్ ఎవ్రీబడి వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. అంటే 6 to 6 ఈవినింగ్ 6 to 9 మార్నింగ్ 6 ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఐ నో వాట్ గోస్ ఫర్ అన్ యాక్టర్ అంత నైట్ అంత ఉండేసి 4 AM కి చలిలో షార్ట్ ఉంటే షార్ట్ ఉంటే బాబు వచ్చేసి అదే అంటున్నాను కదా యా మేము ఇప్పుడు ఆలోచించాల్సి బట్ వీ ఎంజాయ్ ద ప్రాసెస్ అలాట్ మేము ఆలోచించలే అది అందుకే ఎందుకంటే ఇప్పుడు షార్ట్ మధ్యలో ఆమె పడుకున్నా మళ్ళీ షార్ట్ టు షార్ట్ తేడా వచ్చేస్తుంది మళ్ళీ కొంచెం రౌజీ కనిపించడం లేకపోతే ఐస్ లో సో వాళ్ళు పడుకొని కూడా పడుకోకపోతుండే ద వే దే సపోర్టెడ్ ద వే హ్యాండిల్ ఇట్స్ ఫినామినల్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దాట్ అండ్ అది మోర్ ఆఫ్ ఎందుకు జరిగిందంటే బికాస్ వీ ఆల్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఇక్కడ నుంచి అవుట్డోర్స్ వెళ్ళి ఇక్కడ 40-50 kilometers ట్రావెల్ చేసి అక్కడంతా సెటప్ చేసుకుని క్యారవన్ ఒక దగ్గర ఉంటుంది షార్ట్ స్టార్ట్ అయితే కార్ నుంచి అట్లా వి గో ఫర్ ఎ టేక్ నేను వెనకాల కార్లో మానిటర్లు నేను ఫాలో అవుతూ అండ్ ఇట్స్ మా అందరు కూడా అంటే ఐ థింక్ వీ ఫెల్ట్ ఇట్స్ అ న్యూ ప్రాసెస్ అని యా దే వాళ్ళ సపోర్ట్ మాత్రం ఇమ్మెన్స్ ఉండే ఇట్స్ ఐ రియలీ అప్రిషియేట్ బికాస్ ఐ నో ఒక టెక్నీషియన్ ఓకే బట్ ఫర్ అన్ యాక్టర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ కంటిన్యూ చేసే కంటిన్యూ చేసే యా యాక్టర్స్ కి ఈజియర్ అండి టెక్నీషియన్స్ కి డైరెక్టర్స్ కి చాలా టఫ్ అంటే వాళ్ళకి మళ్ళీ రేపు మార్నింగ్ షూట్ ఉండొచ్చు అగైన్ దే హావ్ టు లుక్ గుడ్ అగైన్ ఎవరికి కాస్టింగ్ క్రూ కి ఎవరికి ఈజీగా ఈజీగా కంపేర్ టు ద టెక్నీషియన్స్ తో కంపేర్ చేస్తే యాక్టర్స్ కి కొంచెం యా అంటే నెక్స్ట్ రోజు షూట్ ఉంటే ఇంకా అంత ఏక అయిపోతే వెళ్ళి ఆ బండి యా దట్స్ ట్రూ వీలు మళ్ళీ సెట్ చేసుకునే దాకా అవును మా షార్ట్స్ అంతా సెట్ చేసుకునే టైం పడుతుంది యా అండ్ బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా మీ టీమ్ లో అనుకున్నారా మేము ఎవరు అవుతారో అని ఎక్స్పెక్ట్ అసలు మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ బయటికి రాగానే నాకు ఇట్ వాజ్ టై అనిపించింది నాకు ఇట్స్ ఏదర్ రాహుల్ ఆర్ శ్రీముఖి శ్రీముఖి అని రాహుల్ శ్రీముఖి వరుణ్ ఈ ముగ్గురు ఈ కాంబినేషన్ లో ఉంటుందని చాలా అనుకున్నారు ఎందుకు అంత వాళ్ళకే అంత ఎలివేట్ అవ్వడానికి అంటే దే ఆర్ ఆల్రెడీ వెల్ నోన్ ఫేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద ప్లస్ అయినట్టుంది అండ్ దాని తర్వాత దేవ్ బిన్ అంటే ఎక్కువ టీవీలో కనిపిస్తారు అండ్ దేవ్ బిన్ లైక్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలానే క్రేజ్ పెరిగింది సో దానివల్ల అండ్ టాస్క్లు బాగా ఆడారేమో అండ్ ఆల్ దాట్ ఐ యాడ్ అప్ అండ్ ఫైనలీ గెలిచారు హ్యాపీ అయిపోయింది ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ నేను నాకు నా పర్సనల్ లైఫ్ ఎక్కువ నేను నా ఫ్రెండ్స్ అవ్వగానే షూటింగ్ అవ్వగానే ఐ గో హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే అంటే పర్సనల్గా నేను అవ్వగానే షూట్ అవ్వగానే కలిసి క్లోజ్గా అయ్యే వాళ్ళు ఎవరు లేరు అవునవును యా దర్శి హ్యాస్ బీన్ అంటే ఫస్ట్ మేము ఒక మూవీ చేసాం సందీప్ కిషన్ అప్పటి నుంచి ఏదైనా ఉంటే దర్శి కాల్ చేస్తారు అండ్ వీ కీప్ ఇన్ టచ్ దట్ ఈస్ దేర్ ప్రొఫెషనల్గా అయితే హీ హెల్ప్స్ మీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నందుతో మూవీ చేశాను నందు ఈజ్ ఆల్సో ఇన్ టచ్ అండ్ నవీన్ ఇప్పుడు నవీన్తో చేశాను 2 movies చేశాను దే ఆర్ ఆల్సో ఇన్ టచ్ సో వీళ్ళందరూ ప్రొఫెషనల్గా టచ్లో ఉంటారు అండ్ ఈవెన్ ఇఫ్ ఐ నీడ్ సమ్ హెల్ప్ దే హెల్ప్ మీ అవుట్ లేదు లేదండి అంటే ఎప్పుడైనా వర్క్ వర్కే పర్సనల్ లైఫ్ ఎప్పుడు మిక్స్ చేస్తారో అప్పుడు కాంప్లికేషన్స్ అనేవి బాగా పెరిగిపోతాయి దట్ ఐ అండర్స్టూడ్ కానీ ఇఫ్ యూ క్యాన్ మిక్స్ అయిన తర్వాత ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ బోత్ ఆఫ్ దెమ్ దట్స్ గ్రేట్ పర్ఫెక్ట్ అండి అసలు ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది ఎక్కువ టేక్స్ అవ్వడం అది ఏమి ఉండదు వన్స్ షీ గెట్స్ అ హ్యాంగ్ ఆఫ్ ఇట్ ఐ థింక్ స్పాంటేనియస్గా అంటే ఒకసారి ఒక యాంగిల్లో చేస్తాను అది నచ్చకపోతే లెట్స్ ట్రై సంథింగ్ అంటే ఐ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ ఎల్స్
ఇఫ్ దే డోంట్ లైక్ సంథింగ్ అప్పుడు చెప్తాను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ డూ యూ లైక్ ఇట్ అని డైరెక్టర్కి ఆల్రెడీ చెప్తాను. సో అంత పేషెన్స్ అనేది నేర్చుకున్నాను. అండ్ నాకు థియేటర్ అండ్ యాక్టింగ్ థియేటర్ యాక్టింగ్ యాక్టింగ్ క్లాసెస్ అనేవి ఇవి నేర్పించింది దట్ యూ హ్యావ్ టు బీ అడాప్టబుల్ అడాప్టివ్గా ఉండాలి ఎక్కడైనా కానీ అని. అండ్ కొంతమంది డైరెక్టర్స్కి అయితే పర్టికులర్గా నాకు ఇలానే కావాలి అని చెప్తారు. సో అప్పుడు ఓపిక అలానే చేయాలి. సో యా మీ మంచి ఫుడ్ అని విన్నాను. యా యా బాగా తింటాను నేను, బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. అలా ఆర్డర్ ఫుడ్ యా యా మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు బిగ్ బాస్లో? అసలు బాగా ఒక 2-3 గేన్ వెయిట్ ఫర్ షూర్, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రెస్ అనేది వచ్చేసింది. అండ్ మమ్మీ వీళ్ళందరూ బెంగా అని వచ్చింది, అంత తింటానే ఉన్నాయి ఏది పడితే అది. అండ్ లాట్ ఆఫ్ కాఫీ ఐ హ్యాడ్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేనేంటంటే ఐ హవ్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ అవుట్, ఏంటంటే రన్నింగ్ అయినా డాన్సింగ్ అయినా అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ పిలాటీస్ నౌ అండ్ కిక్ బాక్సింగ్ అయినా ఏదైనా కానీ ఏదో ఒక యాక్టివిటీ అనేది ఐ విల్ బీ ఆల్వేస్ డూయింగ్ ఏదొకటి. అండ్ ఐఎమ్ ఫిట్, ఐ నో దట్ స్ట్రాంగ్, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను ఎక్కడ. ఫిట్నెస్ అనేది ప్రతిరోజు నేనేమనుకుంటానంటే ఒక జీవితం మన లైఫ్లో ఒక హాబీ ఉండాలి, సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ మనీ, సంథింగ్ విచ్ యూ లవ్. యూ ఆల్వేస్ నీడ్ టు డూ దిస్ 3 థింగ్స్. హాబీ అనేది ఫిట్గా పెట్టాలి నేను. ఫిట్గా అంటే క్లియర్ టు మైండ్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. మనీ మేకింగ్ ఇస్ సంథింగ్ యూ కెన్ డూ, యూ నో యూ కెన్, ఇట్స్ అ స్కిల్ యూ కెన్ వర్క్ ఆన్ అండ్ యూఆర్ మేకింగ్ మనీ, నెవర్ లూజ్ దట్. ది అదర్ థింగ్ ఈజ్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్, అంటే ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ ఫినిషింగ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్స్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ డ్రామా థెరపీ అనేది నాకు ఇంకా చేయాలనుంది. సో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అనేది సంథింగ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. సో దిస్ థింగ్ ది అంటే ఈ 3 రూల్స్ అనేది నేను పాటిస్తాను. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎలాగోలా అయినా, డాన్స్ అయినా కానీ రన్నింగ్ అయినా కానీ ఆర్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్కిన్ కేర్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అ లాట్. ప్రతిరోజు ఒక 2-3 టైమ్స్ ఐ వాష్ మై ఫేస్ అండ్ ఒక డే రొటీన్ ఉంటుంది నాకు, నైట్ రొటీన్ ఉంటుంది. నేను చాలా బ్రాండ్స్ వాడతాను. సో అంటే బ్రాండ్స్ చెప్పను బట్ ఐ విల్ టెల్ యూ ద రొటీన్, అంటే స్టెప్స్ ఐ టేక్ కేర్ ఆఫ్. అంటే డే అంటే బేసిక్గా మనం ఏంటంటే మేకప్ అనేది పెట్టుకున్నప్పుడు తర్వాత తీయడం మన బాధ్యత అయిపోవాలి. మీరు ఎంత లేట్గా వచ్చినా కూడా ఇంటికి నేను మేకప్ తీసే పడుకుంటాను. సో అదొక అది. అండ్ ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ అండ్ జ్యూసెస్ అండ్ కొలాజన్ పౌడర్ అనేది నా డైట్ సప్లిమెంట్స్ తీసుకుంటా. విటమిన్ ఈ, విటమిన్ ఏ అన్ని సప్లిమెంట్స్ తీసుకుంటా నేను. జింక్, ఐరన్ ఒక ట్యాబ్లెట్ వస్తుంది, మల్టీ విటమిన్, విటమిన్ ఈ, కొలాజన్ పౌడర్ అన్ని ఒక డైలీ రొటీన్ అనేది మెయింటైన్ చేస్తాను నేను. అండ్ టోనర్, సీరం, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అంటే నేనే మెయింటైన్ చేయను. అంటే అది కొంచెం నేను వీక్ ఆ సెక్షన్, ఐ జస్ట్ యూనో నాకు పొద్దు నుంచి ఫేస్ కడుకోవడం టైం దొరకదు. యాజ్ ఎ టూల్ ఇందాక నువ్వు చెప్పిన నచ్చేదంటే షీఈస్ టు ద పాయింట్, షీల్ మేక్ ష్యూర్ దట్ షీ కీప్స్ థింగ్స్ క్లియర్. యూనో ఇప్పుడు చేద్దాం, ఇది చేద్దాం, లేకపోతే నాది ఇది నాది అది. షీఈస్ వెరీ స్ట్రైట్ అండ్ షీ కీప్స్ హర్ థింగ్స్ క్లియర్ విచ్ ఐ లైక్. వాట్ ఐ డోంట్ లైక్ అంటే యా కొన్నిసార్లు లైక్ అంటే కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి, కొన్ని యూనో కొన్నిసార్లు ఓకే మరి అంటే అది ఎగ్జాక్ట్లీ కోపం కూడా కాదు, అది ఎట్లా అంటే అది లైక్ ఇప్పుడు సపోజ్ అది యాజ్ యూ సెడ్ నవి ఒక షార్ట్ అంటే లైక్ ఒక పాయింట్ తర్వాత నాకు కూడా పక్కో 6-5-6 వరకు షూట్ చేయడము ఎగ్జాస్ట్ అయిపోతుంది. బట్ షీస్ టు డే అట్లేం లేదు. నచ్చినది అంటే మేబీ అది కూడా కొంచెం అప్పుడప్పుడు నవి మరీ ఇంత నువ్వు 6 అంటే లైక్ ఓకే 6 కొంచెం 6-5-6-10 కూడా అవుతుంది మరి. సో ఇట్స్ దాట్ ఐ మీన్ నచ్చిందంటే నాకు పెద్ద అనేది ఏం లేదు. షీఈస్ ప్రొఫెషనల్, నాట్ కంప్లైనింగ్ అబౌట్, షీఈస్ ప్రొఫెషనల్, షీఈస్ టు ద పాయింట్.
and she keep her things clear, and she also expects other person to be clear. Right person will choose the right always. అంటే అది 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 ఒక రకంగా సింగ్ అంటే నేను కూడా ఇప్పుడు నాకు కూడా కొంచెం కొంచెం పంక్చువల్ కొంచెం థింగ్స్ రైట్ వాట్ నేను రైట్ అదర్ పర్సన్ ఆల్సో ఐ ఎక్స్పెక్ట్ టు బీ థింగ్స్ ఐ థింక్ అది కొంచెం సింక్ అయింది మాకు మధ్యలో అదైతే నేను చెప్పగలుగుతాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ లైక్ వర్కింగ్ విత్ ముందు పనిచేసే ముందు కూడా యాజ్ యూ సెడ్ మిస్ యాటిట్యూడ్ అని చాలా వచ్చింది నాకు అవునా అంటే నేను వాజ్ లైక్ నో షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మీ ఐ నెవర్ నాకు అట్లా ఏం అనిపించలేదు ఐఎమ్ అంటే ఐఎమ్ నాట్ అంటే సమ్వన్ హూ త్రో టాంట్రమ్ సేయింగ్ దట్ ఇప్పుడు క్యారమల్ లేదు వాటర్ కావాలి నాకు ఇది నచ్చలేదు ఇదేంటిది నాకు ఇది ఇంతమంది ఉండాలి ఐ నెవర్ త్రో అది అది అట్లేం లేదు అట్ నెవర్ హ్యాపెన్ ఉన్నా కూడా లైక్ కొంచెం బికాస్ సి అంత నైట్ ట్రావెల్లో ఆర్ క్యారవన్ యూస్ టు బి లైక్ వన్ బికాస్ టేక్కి మేము వెళ్ళాలన్నప్పుడు మూమెంట్ వీ హావ్ టు బ్లాక్ ద హోల్ రోడ్ ఎవ్రీ టైమ్ ఆమె వాష్రూమ్ యూజ్ చేయాలన్నా లేకపోతే ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టేక్ ఎ నాప్ అగైన్ ఒక 1.5 కిలోమీటర్స్ వరకు పోవాలి లేకపోతే అప్పటివరకు బయట విల్ జస్ట్ ఆమె షార్ట్ వచ్చే వరకు యూస్ టు జస్ట్ చిల్ అవుట్ సైడ్ వెయిట్ అండ్ ఆల్ దాట్ సో అంటే మేబీ ఇండస్ట్రీలో కొన్ని ఎటికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం లైక్ ఐ టెల్ యూ ఇప్పుడు ఎవరైనా వస్తే నేను చూడాలి లేకపోతే మార్నింగ్ చెప్పాలి డైరెక్టర్తో ఇట్లా ఉండాలి డైరెక్టర్ని సార్ అనాలి ప్రొడ్యూసర్ని సార్ అనాలి ఐ థింక్ నా టీంలో అందరు సార్ అంటారు నవి తప్ప దట్స్ వై ఐ లైక్ హర్ అండ్ ఎక్సెప్ట్ అండ్ అది విచ్ ఐ ఆల్సో డోంట్ లైక్ ఇట్స్ ఆల్ వీఆర్ ఆల్ ఇన్ అ ప్రాసెస్ వీఆర్ ఆల్ లైక్ మేకింగ్ ఇట్ ఐ ఎందుకంటే నాకు నా మేబీ జనరల్లీ ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు నన్ను సార్ అంటారు నాకు అర్థం కాదు నన్ను ఎందుకు సార్ అంటారు నాకు అర్థం కదా అంటే నాకు ఐ వాజ్ ఆ పర్లేదు సార్ పేరు పెట్టి పిలవండి నేమ్స్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు సపోజ్ మీకంటే అంత పెద్దవాళ్ళు సార్ అంటే ఇట్స్ కొంచెం ఆఫ్ అనిపిస్తుంది విచ్ ఐ డోంట్ లైక్ ఆల్సో బట్ అది ఎప్పుడు లేదు ఆ బేసిక్ ఎటికెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మేబీ ఈమె యాటిట్యూడ్ మేబీ ఈమెకి అది అనిపిస్తుందేమో అది నాకు ఎప్పుడు లేదు కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ అండ్ అదే చెప్తున్నా స్ట్రైట్ ఉంటే చాలా మందికి నచ్చదు మేబీ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది కాళ్ళు మొక్కేసి అదే చెప్తున్నా కదా ఆ సిక్యుఫెన్సీ ఆ ఫ్లాటరీ అదంతా అవసరం లేదు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అది కొంచెం అనిపిస్తుంది వెన్ యూర్ స్ట్రైట్ వెన్ యూర్ టు ద పాయింట్ అది చాలా మందికి నచ్చదు దానివల్ల హేటర్స్ వస్తారు అండ్ ఇఫ్ సమ్వన్ కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అయినట్టు ఉంటారు దిల్ నెవర్ లీవ్ దెమ్ బట్ హేటర్స్ కూడా అట్లే ఉంటారు మీ టాలెంట్కి మీ గ్లామర్కి అనుకున్నంత సక్సెస్ ఇంకా రాలేదు అని అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇదొక ప్రాసెస్ అండి ప్రోగ్రెస్ ఇదేంటంటే మీరు ఎంత హంబుల్గా ఉండి మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో అంతే పైకి ఎదుగుతారు అండ్ వెన్ యూ డూ మీకు అలా అనిపించదు ఓహో ఇంత స్థాయికి ఎదిగానా అని కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూవీ టీచెస్ మీ అలాట్ ఒక టీచర్ లాగా అంటే ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ టీచబుల్ అంతేగాని నేను నేర్చేసుకున్నా నేను చాలా పెద్ద ప్రొఫెషనల్ అయిపోయాను అని ఎప్పుడు అనుకోను సో ఎవ్రీ ఇయర్ ఐఎమ్ లెర్నింగ్ టీచింగ్ సీకింగ్ సో ఇంకా ఎదగగలను అనుకుంటున్నాను నేను ఈ ఇండస్ట్రీలో అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ క్యాన్ మీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అండ్ మీ కోస్టార్స్ మూవీలో వచ్చేసిన కోస్టార్స్ కొన్ని నేమ్స్ చెప్తాను మీకు నచ్చిన గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పండి సందీప్ కిషన్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఎక్కువ గుర్తులేదు నాకు ఒక మూవీ చేశాం కాబట్టి ఈజ్ వెరీ టాకటివ్ ఎనర్జెటిక్ వెరీ డౌన్ టు ఎర్త్ గ్రౌండెడ్ యా దట్స్ ఆల్ ఐ నో ఎక్కువ గుర్తులేదు నాకు యాక్చువల్లీ అఫికా ఇస్ ఐ నెవర్ స్పోక్ టు హర్ ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా హాయ్ బాయ్లోనే ఉండేది వాళ్ళ మమ్మీ బాగా మాట్లాడింది అంతే నిత్యా మీనన్ కూడా షీఈస్ అ నైస్ ఉమెన్ ఒక 2-3 డేస్ అండ్ షీఈస్ వెరీ ఇంటిమిడేటింగ్ ఆల్సో ఇప్పుడు నన్ను చూస్తే ఇంటిమిడేట్ ఎలా అవుతారో అప్పుడు తన్ని చూసి ఇంటిమిడేట్ అయ్యా నేను అండ్ షీ గివ్స్ మీ దిస్ పవర్ఫుల్ ఆరా అండ్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ నిత్యా మీనన్ వరుణ్ సందేశ్ ఈజ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్ అరే ఇప్పుడు కూడా ఇంటికి మొన్న కూడా బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఈజ్ ఆల్వేస్ పుల్లింగ్ మై లెగ్ బయట అంతే ఇక్కడ అంతే ఎక్కడైనా కూడా అంతే హీఈస్ అ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ నైస్ అంటే 3 మంత్స్ నేను వాళ్ళతో ఉన్నా కాబట్టి ఐ నో హిమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ ఇప్పుడు బయటకు రాగానే కూడా దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ దాన్ని విత్క కూడా అంతే విత్క చిన్న పిల్లలాగా చేస్తామండి కొన్నిసార్లు సో ఇట్స్ నైస్ అలీ ఇస్ జెమినే అనుకుంటే తిరుగుతూ ఉంటాం ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అండి అండ్ హీఈస్ నాట్ అట్ ఆల్ అగ్రెసివ్
అంటే టాస్క్ల వల్ల అలాగ అనిపిస్తారు అంతే కానీ ఈజ్ నెవర్ అగ్రెసివ్ ఈజ్ వెరీ వెరీ జెన్యూన్ అండ్ ఫనీ వెరీ ఫనీ. రాహుల్ హీ అంటే ఈజ్ మై బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు కూడా ఉన్నాం మేము నలుగురం అలానే ఉంటాం కానీ ఇప్పుడు యునో బిగ్ బాస్ అయిపోయింది అండ్ అందరికీ వాళ్ళ లైఫ్స్ వాళ్ళు బిజీ అయిపోయారు. యా యా అంతే. రాహుల్ శ్రీ కూడా ఇప్పుడు అబౌట్ శ్రీ మంచిగా అసలు షీఈస్ అ వెరీ గుడ్ కుక్, మంచిగా వండుతా అంతా వెజిటేరియన్ ఫుడ్, ఫుల్ ఎనర్జెటిక్, దాట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్. నచ్చని క్వాలిటీ. కొన్ని కొన్ని సార్లు నిద్ర అప్పుడే లేస్తా కదా ఫుల్ గట్టి అరుస్తూ ఉంటుంది, అదే అసలు నచ్చదు. బాత్రూంలో అరుస్తూ ఉంటుంది అంతే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఇది బిగ్ బాస్ లో ఒక మంచి బ్రేక్ అవ్వాలని అనుకుంటున్నాము అండ్ డైరెక్టర్ గా మీకు కూడా మంచి బ్రేక్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ మూవీ కూడా డైరెక్ట్ చేయాలని, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని థ్యాంక్ యూ మేము విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈస్ జమ్యా సైనింగ్ ఆఫ్.